हेलो गाइस वेलकम टू प्रमिदा व्लॉग्स नालुगु तुलकरचिन गुलुरालगाने मुंदुगा नेनुन्ना अंटू भूमि नुंडी चील्चुकोनी बयटिकि वच्चे चेट्लल्लो मोदटिदि बच्चल कूर तर्वात तोटकूर आ तर्वात गंगवायल कूर ఈ రోజు మనం బచ్చలి తీగ గురించి తెలుసుకుందాం. ఎడిపోతున్నా అమ్మమ్మ. పప్ప పప్పు చేసావా? ఏం బచ్చలి కూర దింపుతాం? కాదు. ఇంకా బచ్చలి ఒకటి, ఎర్ర బచ్చలి ఒకటి. బాగుందిగా. ఇది ఎర్ర బచ్చలా? ఆ ఎర్ర బచ్చలి. ఏంది దీన్ని తినడం వల్ల మనకి ఏంటి ఉపయోగం? మరి దీని వల్ల ఏంటి ఉపయోగం మనకి? దేనికి పనికొస్తుంది? నాకు తెలియదు, నీకే నీకు నువ్వే చెప్పాలి. అంతేనా? సరే చెప్తా గానీ. సరే కొయ్య మరి ఏమేం కోసవు? ఏ రకం బచ్చలి కూరనైనా సరే మనం రెగ్యులర్ గా తీసుకోవడం వలన అది మన బాడీ వేడిని తగ్గిస్తుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వలన మెదడు నరాల శక్తిని మెరుగుపరుస్తుంది. అండ్ అతి ముఖ్యమైనది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది, బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రెండు రకాలు చూపించినావు, మరి ఇంకోటి ఏంటి? చూద్దాం పాది కూడా. తీగ బచ్చలా ఇది? ఈ మూడు ఆకులు కలిపి అయినా వండుకోవచ్చు, విడివిడిగా అయినా వండుకోవచ్చు. వీటి దంటకి ఇంకా మనము చుక్కకూర వేసుకోవచ్చు, మామిడికాయ మామిడికాయ యాడ్ చేసుకొని కూడా వండుకోవచ్చు. ఇది మామూలుగా మనకు అందరి ఇళ్లలో కనిపించే తీగ పచ్చలి. ఈ ఆకు కొంచెం పల్చగా ఉంటుంది. ఈ ఎర్ర పచ్చలితో కంపేర్ చేస్తే ఈ ఆకు సైజులో చిన్నగా ఉంటుంది. ఇది కూర్చొని పెరిగే ఆకు కూడా చాలా మందంగా ఉంటుంది. త్రీ వేరియేషన్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో ఇలా పువ్వులు ఉన్నాయి కదా అమ్మమ్మ, ఈ పువ్వులు ఇది ఇలా లేత లేత ఉండగానే ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి అనుకో, ఇవన్నీ మనం ఇలా కట్ చేసుకొని వీటితోటి కూడా మనం కూర చేసుకోవచ్చు. ఇలాంటివితో ఇంకోటి ఏంటంటే ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రూట్స్ మనం ఇలా నలిపినప్పుడు ఇట్లా కలర్ వస్తుంది. ఈ కలర్ని న్యాచురల్గా మనం ఫుడ్ కలర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ మనం వాడుకుంటాం కదా, అట్లనే ఈ ఫ్రూట్స్ నుంచి కూడా మనం న్యాచురల్గా ఫుడ్ కలర్ లాగా వాడుకోవచ్చు. ఈ బచ్చలి కూర వల్ల ఏం ఉపయోగం అంటే, ఫస్ట్ పెద్దవాళ్ళకి ముఖ్యమైన సమస్య ఏంటిది, మోషన్స్ ప్రాబ్లమ్, అరగదు, ఏది తిన్నా అరగదు. కానీ ఇది చేసుకొని తినడం వల్ల ఈ బచ్చలి కూరలో ఉండే కీట పదార్థం వల్ల మోషన్స్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత శరీరంలో ఉండే చెడ్డ కొవ్వులు తగ్గించి మంచి కొవ్వులు పెట్టుకోవాలి అన్నమాట. కిడ్నీలకు, ఊపిరితిత్తులకు మంచిది. ఈ ఇందులో ఎర్రబచ్చల్లో ఉండే బీటా కెరోటిన్, ఏ విటమిన్ వల్ల మనకి కంటికి మంచి చేస్తుంది. ఆ తర్వాత దీంట్లో ఆమ్లత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరే ఆకుకూరలో కంటే కూడా ఆమ్లగుణం అనేది తక్కువ ఉండడం వల్ల ఇతర ఆకుకూరల కంటే కూడా ఇది మన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది అన్నమాట. అందుకని వీటిని తినాలి. ఏదో టేస్ట్ ఉంటుందని తినొద్దు, శరీరానికి మంచి చేస్తుంది కాబట్టి మనం తీసుకోవాలి. కనీసం వారానికి రెండు రోజులు తీసుకుంటే రోజు పరిగడుపు పోలి వేస్తావుగా, అది వేసుకునే బాధ తగ్గుతుంది. సో గాయస్ ఇది ఈరోజు బ్లాగ్ అమ్మమ్మతో బచ్చలి కూర ముచ్చట్లు ఎలా ఉంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్రమిదా బ్లాగ్స్. థ్యాంక్ యూ.